సీఎం జగన్ టీవీ నైన్ ఇంటర్వ్యూపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. 5 ఏళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకు జగన్ వచ్చారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇంటర్వ్యూ. వైఎస్ జగన్ ఆన్ టీవీ నైన్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన సంచలన విషయాలేంటి? అభివృద్ధి జరగలేదు అనే విపక్షాల విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? బాబాయ్ హత్య, చెల్లెలతో విభేదాలపైన ఏం మాట్లాడారు? మోదీతో స్నేహం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం రియాక్షన్ ఏంటి? 5 ఏళ్లలో ఏం చేశారు, వచ్చే 5 ఏళ్లు ఏం చేస్తారు? ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, సీఎం జగన్ టీవీ నైన్ ఇంటర్వ్యూపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. అక్కడ వైసీపీ క్యాడర్ కానీ కార్యకర్తలు, లీడర్స్ ఏమంటున్నారు? ఐదేళ్ల తర్వాత తెలుగు మీడియాకి పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ ఇచ్చారు సీఎం జగన్. ఇప్పటి వరకు 5 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, 5 ఏళ్ల పాలనలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు ఏంటి, ఇప్పుడు తాజాగా ప్రజలకి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు ఆయనకి నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆయన గెలవడానికి తోడ్పడతాయి అనేవి ప్రతి ఒక్కటి కూడా, అటు ఫ్యామిలీకి సంబంధించిన అంశం కూడా, అటు చెల్లితో విభేదాలు కానివ్వండి, అలాగే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఆయన మాట్లాడడం జరిగింది టీవీ నైన్తో. అయితే ఎక్కడ కూడా సూటిగా అడిగిన ప్రశ్నలకు ఆయన ఎక్కడ కూడా దాచకుండా ప్రతి ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు వచ్చిన దగ్గర నుంచి, అంటే 2019లో మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఆయన అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నీ కూడా, అంటే దాదాపు 99% వరకు అమలు చేశామని అన్నారు. అయితే సంక్షేమం మీదే దృష్టి పెట్టారు, మరి అభివృద్ధి మాట ఏంటి అన్న దాని గురించి కూడా సీఎం జగన్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అభివృద్ధి లేదు అని చెప్తున్న వాళ్ళకి కూడా ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పారు. ఏ ఏ అంశాల మీద అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు వచ్చాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకా సంక్షేమం తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, భూములకు సంబంధించి, ఏదైతే ఇప్పుడు రైతులు కానివ్వండి అందరూ భయపడుతున్నారు భూములు ప్రభుత్వం లాక్కుంటుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక రాజధాని అంశం కూడా ముందు నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే అమరావతి కాదు వైజాగే రాజధాని అని చెప్తూ వస్తున్నారు. దాంతోనే 3 రాజధానులని కూడా తెరపైకి తీసుకుని వచ్చారు. ఎందుకు తెచ్చారు, అసలు వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ సీఎం జగన్కి అనే దాని గురించి కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్లో కల్లా ఉన్న పెద్ద సిటీ వైజాగ్ కాబట్టి దాన్ని రాజధాని చేయాలని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పారు. అలాగే 2024లో అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే తన ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తామని కూడా టీవీ నైన్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఇక మళ్ళీ మనం చూసుకుంటే షర్మిలతో విభేదాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రాజకీయాలు అలాగే ఎందుకు వచ్చాయి ఏంటి అనే దాని గురించి, ఏ విధంగా ప్రతిపక్షాలు షర్మిల వెనుక ఉన్నాయనే దాని గురించి కూడా అది చెప్పడం జరిగింది. సో అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక హందకులకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా ఏ అంశం కూడా వదలలేదు, ప్రతి ఒక్క అంశం మీద సీఎం జగన్ పూర్తి స్థాయిలో ఆయన క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ హసీనా. సూపర్ బస్ క్రియేట్ చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ఈ రోజు 8 గంటలకు ప్రసారమవుతుంది. డోంట్ మిస్. ఏపీలో కూటమి గెలిపే లక్ష్యంగా కాసేపట్లో విజయవాడలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో జరగనుంది. ఇక ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైంలో కరెంటు కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరికాసేపట్లో విజయవాడ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. కూటమి సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళ
వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, స్పెషల్ గా తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారు, రోడ్ షోలో ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే విజయవాడకు ప్రధాని మోడీ చేరుకొని ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే రోడ్ షోకు సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ మన దగ్గరే ఉన్నాం మనము. విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి పీవీపీ మాల్ దగ్గర నుంచి కూడా ఈ రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల మేర జరగబోయేటువంటి రోడ్ షోకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనికి సంబంధించి కార్యకర్తలు నేతలందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2015 తర్వాత అమరావతి శంకుస్థాపన తర్వాత మొదటిసారి ఏపీకి విజయవాడకి రావడం మోడీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ ఏదైతే రోడ్ షో జరుగుతుంది, ఈ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి నేతలు మనతో పాటు ఉన్నారు. సరే చెప్పండి, చాలా దాదాపు 2015 తర్వాత మోడీ మరోసారి విజయవాడకు వస్తున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారు? విజయవాడలో కార్యక్రమం పరంగా మరోసారి కార్యక్రమం జరుగుతుంది మోడీ గారిది. పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రానికి ఒక మంచి సందేశం ఈ యొక్క రోడ్ షో ద్వారా ఈ రోజున వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని రావాలని, మరి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, అవినీతి పరిపాలన పోవాలా, అభివృద్ధి పరిపాలన రావాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏని బలోపేతం చేయాలని, మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి మరి రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున ఈ యొక్క రోడ్ షో కార్యక్రమం తరలి వస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులా మొత్తం కూడా ఈ యొక్క 2 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డును బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏపీలో ఇవాళ ఏదైతే విజయవాడ రోడ్ షో జరగబోతుందో ఈ రోడ్ షోతో ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. ఇప్పటివరకు కూడా దాదాపు 4 భారీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొనడం జరిగింది. మొదటి విడతలో చిలకలూరుపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. తర్వాత చూసుకుంటే కనుక మొన్న రాజమండ్రి అండ్ అలాగే అదే రోజున అనకాపల్లి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఇక ఇవాళ రాజంపేటలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఏదైతే 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ జరిగినటువంటి రోడ్ షోతో ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. సో 4 రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో మొత్తం 4 సభల్లో కూడా మోడీ ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా గెలిచి తీరాలనేటటువంటి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఏపీలో కొనసాగుతున్నటువంటి పాలనకు సంబంధించి, వైసీపీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా లిక్కర్ అండ్ అలాగే ల్యాండ్ మాఫియాతో పాటు ఇక్కడ అవినీతి పాలన జరుగుతుందంటే కూడా టార్గెటెడ్ గా తన స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవాళ రాజంపేటలో కూడా కీలకమైన స్పీచ్ ఇచ్చారు. ఇవాళ ఏదైతే రోడ్ షోకి వస్తున్నారో ఈ రోడ్ షో తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి దాదాపు 20 మంది కీలక నేతలతో మోడీ భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అమరావతికి సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పోలవరంకి సంబంధించి స్పష్టత ఇచ్చారు అండ్ అలాగే రాజధానికి సంబంధించి కూడా త్వరలోనే రాజధాని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి సో ఓవరాల్గా అయితే మోడీకి సంబంధించి పర్యటనతో జోష్ వస్తుందని చెప్పి కూటమిలో భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏపీలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్డీఏ తరఫున ఏదైతే కూటమిలో బీజేపీ తరఫున మొత్తం 6 పార్లమెంటు స్థానాలు అండ్ అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ యొక్క అభ్యర్థులను గెలిపించాలి. ముఖ్యంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు సాధించాలి, ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలుపు సాధించి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కూడా మోడీ స్పీచ్ ఉంది. కాబట్టి ఈ రోడ్ షోకి సంబంధించి కూటమి భారీ అంచనాలు పెట్టుకుని మరి కాసేపట్లోనే మోడీ అయితే ఇక్కడ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9. నా ఒక్క ఓటుతో అతి పొడవైన అటల్ టన్నల్, సీ బ్రిడ్, రైలు, రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో మరిన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు బయటపడడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లను దుండగులు దాచిపెట్టారు. అయితే పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు
పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్కడే ఎవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. వైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎన్నికల టైంలో పల్నాడు జిల్లాలో ఈ బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు ఎవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు, పోలీసులు ఏమైనా చెప్పారా? అయితే ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక పక్క ఇన్ఫర్మేషన్ రావడంతోనే దుర్గి మండలం జంగమేశ్వరపాడు, ఈ జంగమేశ్వరపాడు విలేజీ ఇప్పటికే ఒక ఫ్యాక్షన్ గ్రామం, జల్లయ్య అనే ఒక కార్యకర్తను కూడా అత్యంత దారుణంగా హత్య చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే గ్రామంలో ఎటువంటి అలజడులు రేకెత్తించకుండా, లేకపోతే ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాచర్ల నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ బూత్లు అన్నింటినీ కూడా వెబ్కాస్ట్ కెమెరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడపాదడపా ఘటనలు అయితే భయాందోళన రేకెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు పోలీసులు ఒక పక్క ఇన్ఫర్మేషన్తో ఇంటి మీద దాడి చేయడం, ఆ ఇంటిలో దాచిపెట్టి ఉన్న పలు మరణాయుధాలను కూడా చోటు చేసుకో పట్టుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా గత 2 ఎన్నికల్లో కూడా బాంబులు పేలకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కానీ మొట్టమొదటిసారి మరోసారి ఎన్నికలకు ముందే జంగమేశ్వరపాడులో దాదాపుగా 15 నాటు బాంబులు గుర్తించడం అనేది కలకలం రేపుతా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మారణాయుధాలు రావడంపై కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇది ఒక నిర్మాణంలో ఉన్న ఇల్లు, ఇల్లు నాగరాజుగా చెప్తా ఉన్నారు. కొంతకాలం క్రితం జంగమేశ్వరపాడు నుంచి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొద్ది కొద్దిగా గ్రామస్తులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంతోనే తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి దూరంగా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో బాంబులతో పాటు, నాటు బాంబులతో పాటు కత్తులు, వేట కొడవళ్ళు, అదేవిధంగా రాడ్లు కూడా దాచిపెట్టి ఉంచడం, అంటే పక్కాగా వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగానే ఆ ఇంట్లో నిల్వ ఉంచినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు అయితే ముందస్తు సమాచారం, ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థని పటిష్టం చేశారు. ఏ గ్రామంలో కూడా చిన్న అలజడి కానీ, చిన్న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ అనేక ఘటనలు అయితే మాత్రం ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన మారణాయుధాలు దొరకటం అనే ఘటన మీద పోలీసులు అయితే సీరియస్ అయ్యారు. అసలు ఎవరు దాచిపెట్టారు, ఆ ఇంటిని ఎన్ని రోజుల క్రితం వాడుతున్నారు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలో వీటిని ఎవరు తీసుకొచ్చారనే కోణంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన యజమానితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించి నిజమైన నిందితులు ఎవరు, వాటిని అక్కడ దాచిపెట్టారు, వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో మాచర్లతో పాటు పల్నాడు జిల్లాలోని 4 నియోజకవర్గాలను చూసుకున్నట్టయితే వినుకొండ కావచ్చు, గురిజల కావచ్చు, మాచర్ల, అదేవిధంగా పెదకార్పోడ్ల కూడా దాదాపు సీసీ కెమెరాలను పెట్టి పోలీసులు అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రెండో విడత పర్యటనలో బిజీగా పీసీ గోష్ఠి ముందు కాళేశ్వరం డిజైన్ పై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తుంది ఈ టీం. ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆగమేఘాలు ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చిందో అని ఆరాతీస్తుంది. అధికారుల వివరణపై పీసీ గోష్ టీం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రేపు మరోసారి నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందని ఉత్తమ్ చెప్పారు. వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తుందని చెప్పారు. డ్యాం భవిష్యత్తుపై గ్యారంటీ ఇవ్వలేమని కూడా ఉత్తమ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రెండో విడత పర్యటనలో బిజీగా ఉన్న ఈ పీసీ గోష్ టీం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏమనింది అసలు ఆ టీం? నిన్న మేడిగడ్డ బ్యారేజ్ ని పీసీ ఘోష్ కమిషన్ విజిట్ చేయడం జరిగింది. మొదటి విజిట్ వచ్చినప్పుడు, హైదరాబాద్ విజిట్కి వచ్చినప్పుడు పూర్తి స్థాయి ఒక ఆఫీస్ సెటప్ను చేశారు, ఒక కమిటీని పూర్తి స్థాయిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెండో విజిట్లో వచ్చినప్పుడు నిన్న మేడిగడ్డ బ్యారేజ్ని విజిట్ చేశారు. ఈరోజు అన్నారం సుందర బ్యారేజ్లను కూడా విజిట్ చేయాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఆ విజిట్ని టెంపరీగా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా దాదాపు అక్కడ అరగంట నుంచి గంట సేపు నిన్న సైట్ని విజిట్ చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిగా అందరు అధికారులు అందుబాటులో ఉండటంతో ఆ డిజైన్స్ విషయంలో కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. అసలు ఆ డిజైన్స్ అనుకున్న దాని ప్రకారమే డిజైన్ నిర్మాణం జరిగిందా, లేదంటే ఏమైనా మార్పులు చేశారని అడగడం జరిగింది. అయితే డిజైన్ అనుకున్న విధంగానే నిర్మాణం చేశామని అధికారులు చెప్పారు. కానీ బ్యారేజ్ కోసం డిజైన్ను చేసినప్పుడు దాన్ని డ్యామ్లా ఎందుకు వాడాల్సి వచ్చిందనే దాన్ని కూడా దానిపై కూడా
ఘోష్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను అడగడం జరిగింది. అప్పుడు అధికారులు పై అధికారులు నిర్ణయం ప్రకారం అలా చేశామని చెప్పారు. ఇక నిర్మాణం విషయంలో కూడా మెగా స్ట్రక్చర్లు నిర్మించినప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా నిర్మించాల్సి ఉంటుంది, తొందరపాటుగా ఎందుకంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మళ్ళీ పై అధికారులు డెడ్ లైన్ విధించారు కాబట్టి మేము తొందరగా పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే పై అధికారుల మీద పై ఒత్తిళ్ల మీద మీరు నెపం మోపి ప్రాజెక్టు విషయంలో నాణ్యత లోపాలు పాటించినట్టయితే అది ఖచ్చితంగా మీ బాధ్యతే అంటూ కూడా ఘోష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఎవరైతే నిర్మాణాన్ని చేపట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడారు. ఖచ్చితంగా డ్యామ్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో కన్స్ట్రక్షన్ చేసిన ఏజెన్సీ లేదని బాధ్యతలు చెప్పారు. ఇక ఈ డ్యామ్తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. బహుశా రేపు ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎటువంటి క్వశ్చనర్ ప్రిపేర్ చేయాలనేది రేపు నిర్ణయం జరగబోతుంది. రేపు ఆరు ఎల్లుండిలో రెండు మూడు రోజుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అందరి అధికారులకు నోటీసులు వెళ్లబోతున్నాయి. అందులో ఏ స్థాయి అధికారులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పిలిచి ప్రత్యక్షంగా ఫిజికల్గా వాళ్ళని ఎంక్వైరీ సమాధానాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ విజిట్లో 15 రోజుల లాంగ్ షెడ్యూల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ది ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ 15 రోజుల షెడ్యూల్లో పూర్తి స్థాయిగా అధ్యయనం చేసి దానికి సంబంధించి ఒక అవుట్కమ్ను తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఏడో బ్లాకు ఇప్పుడు ప్రస్తుతం డ్యామేజ్ అయింది, ఏడో బ్లాక్లో కొంత భాగం డ్యామేజ్ అయింది. అయితే ఇప్పుడు డ్యామేజ్ అయిన కొంత భాగాన్ని మాత్రమే రిపేర్ చేయాల్సి ఉంటుందా లేదంటే బ్లాక్ మొత్తాన్ని కూడా మార్చాల్సి ఉంటుందనే అంశం మీద కూడా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడటం జరిగింది. అయితే ఎందుకంటే మొత్తం బ్యారేజ్కి సంబంధించినప్పుడు కింద ఏదైతే ఫౌండేషన్ వేస్తారో అది 4.5 మీటర్ల లోతుకు అలాగే 110 మీటర్ల వెడల్పుతో దాన్ని నిర్మించారు. కాబట్టి ఒకవేళ ఈ బ్లాక్ను మార్చాల్సి వస్తే పక్క బ్లాకులకు కూడా ఆ ఫౌండేషన్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా బ్యారేజ్తో సంబంధం ఉన్న అందరి అధికారులకు తొందరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరై వివరణ తీసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ విజిట్లో 15 రోజుల్లో ఉన్న ఏదైతే టైం డ్యూరేషన్ ఉందో దాంట్లో పూర్తి స్థాయిగా లోతైన ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక కనిపించదు. కోవిషీల్డ్ వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై తయారీ కంపెనీ ఆస్ట్రాజెనికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ వాడడాన్ని సైడ్ ఎఫెక్ట్స్తో పాటు వాణిజ్య కారణాలున్నట్టు వెల్లడించింది కంపెనీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రాణాంతక కరోనా వైరస్ ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ తో అదే ప్రాణ భయం పట్టుకుంది జనాల్లో చాలా కూడా. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉందని కంపెనీ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చెప్తుందా కంపెనీ? కోవిషీల్డ్ దుష్ప్రభావాలు చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్ లో మాత్రమే జరుగుతున్నాయన్నది ఆ కంపెనీ చేస్తున్న వాదన. ఈ విషయాన్ని యూకే కోర్టులో కోవిషీల్డ్ తయారీ మాతృ సంస్థ ఆస్ట్రాజెనకా కోర్టులోనే అంగీకరించింది. టీటీఎస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. టీటీఎస్ అంటే థ్రోంబ్రోసిస్ సిండ్రోమ్ అనేది, తద్వారా రక్తం గడ్డ కడుతున్న సందర్భాలు అంటే బ్లడ్ క్లాటింగ్ ఇన్సిడెంట్స్ కొన్ని రేర్ కండిషన్స్లో కొంతమంది ఉపయోగించిన వారిలో అవుతున్నాయి. అలాగే ఇతర దుష్ప్రభావాలు కూడా మరికొన్నిటిని నోటీస్ చేసినట్లుగా సంస్థ చెబుతోంది. వాటన్నిటిని అంటే ఈ మధ్యకాలంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడాలు లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడ్డాలు, ఏదేమైనా సరే రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యల్ని కొంతమందిలో గుర్తించారు. దానికి ఈ వ్యాక్సినే కారణం అన్నది కూడా వైద్య నిపుణులు గుర్తించారు. దీని మీద యూకే కోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసులో ఆ సంస్థ ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఉన్నాయి అన్న విషయాన్ని అంగీకరించింది. ఇప్పుడు రీసెంట్గా ఆ వ్యాక్సిన్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు అంటే పూర్తిగా ఆ ప్రొడక్షన్ని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా సంస్థ ప్రకటించింది. ఎందుకంటే ఈ దుష్ప్రభావాలు గుర్తించడమే ప్రధాన కారణమైనప్పటికీ సంస్థ చేసిన ప్రకటనలో ఆ విషయం కంటే కూడా వాణిజ్యపరమైన అంశాల కారణంగానే తాము ఈ ప్రొడక్షన్ని ఆపేయాలని చెప్పి నిర్ణయించుకున్నామంటూ ఆస్ట్రాజెనికా సంస్థ వెల్లడించింది. భారతదేశంలో ఆస్ట్రాజెనికా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ పెద్ద ఎత్తున తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా పంపిణీ చేసింది. దేశంలో అప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెండు రకాల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో కోవాక్సిన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడం, ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో కోవిషీల్డ్ మ్యాసివ్గా ప్రొడక్షన్ చేయడం వల్ల ఎక్కువ మంది కోవిషీల్డ్నే తీసుకున్నారు. అయితే
ఈ దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని ఫాలో అయితే సరిపోతుంది, అంతే తప్ప పానిక్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఆ రోజుల్లో ఆనాటి స్థితిలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాక్సిన్ తీసుకోకపోతే అంతర్జాతీయ ప్రయాణాలు సైతం చేయడానికి వీలు కాని స్థితిలో ఆంక్షలు కూడా అప్పట్లో ఉన్నాయి. కాబట్టి చాలామంది కోవిషీల్డ్ తీసుకున్నారు, తీసుకున్నంత మాత్రాన వారంతా పానిక్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. రేర్ కండిషన్స్లో కొద్ది మందిలో మాత్రమే ఈ తరహా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్నదే వైద్య నిపుణులు చేస్తున్న సూచన. రైట్, థ్యాంక్ యూ మహమ్మారి.